రూమ్ నెంబర్ 8లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ కంటే ఒక మ్యాట్ ఉంటుందండి. ఈ యొక్క మ్యాట్లో వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎవరి రూమ్కి వాళ్ళకు ఒక డస్ట్బిన్ ఉంటుంది. అదేవిధంగా చెప్పులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుందండి రూమ్ వైజ్గా. ఇక్కడ చూడండి, మీరు బెడ్స్ చూడండి, స్ట్రాంగ్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఈ యొక్క బెడ్ అనేది, ఈ యొక్క బెడ్ యొక్క స్ట్రాంగ్నెస్ కూడా చూడండి. బాబు ఏ జిల్లా? హైదరాబాద్. మీది? మీది మహబూబాబాద్. మీది? సూర్యాపేట. మీది? మీది సూర్యాపేట. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఈ అకామిడేషన్ మీదేనా? మీదేనా ఈ ఈ రూమ్ ఎవరిది? అదే మీదా కాదా అంటారా? మీదేనా రూమ్ బాబు? మీదే జిల్లా? నిజామాబాద్ నుంచి వచ్చారా? ఎట్లా చెప్తున్నావు, క్లాసెస్ ఎలా చెప్తున్నావు? ఇప్పటిదాకా ఎన్ని క్లాసులు జరిగినాయి? ఎలా అయిపోయారు ఫ్యాకల్టీస్? పక్కా? ఇదే అండి అకామిడేషన్. ప్రతి ఒక్క రూమ్కి ఇదే విధంగా ఉంటుందండి. వాళ్ళు బ్యాక్ సైడ్ పెట్టేసుకోవడానికి మన బెడ్స్ యొక్క బ్యాక్ సైడ్ ఈ విధంగా గ్యాప్ ఇవ్వడం జరిగింది వారి యొక్క లగేజ్ అనేది పెట్టుకోవడానికి. ప్రతి ఒక్క రూమ్కి ఇక్కడ చూడండి, టోటల్ రూమ్లో ఎంతమంది ఉన్నారో, ఇవాళ ప్రజెంట్ ఎంతమంది, డైలీ పిటిక్ ఉంటుందండి. ఎవరి రూమ్కి వాళ్ళు ఇద్దరిద్దరు పిటిక్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, రూమ్ నెంబర్ 8, చెస్ట్ నెంబర్ 105-122, మేనేజ్మెంట్ అనుమతి లేనిది, అభ్యర్థులు రూమ్ మార్చుకోరు. అలాంటి ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయండి. ఈ విధంగా రూమ్ అనేది ప్రతిరోజు క్లీన్ చేసుకుంటారు అభ్యర్థులందరూ కూడా. రోజుకి ఇద్దరు అనేది రూమ్ అనేది క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క రూమ్ ఇలానే ఉంటుంది. కావాలంటే మీరు వచ్చి చెక్ చేసుకోండి. ఏదో వీడియో తీశాను కదా ఈ ఒక్క రూమే అనుకున్నారు. అన్ని రూమ్లు కూడా ఇలానే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ.